కేసీఆర్ భవనంలో కూర్చుంటాడు, ప్రగతి భవనంలో కూర్చుంటాడు. నోట్ల కట్టైతాడు హరీష్ రావుకి. కత్తి హరీష్ రావు పొడిచేది ఈ ఊర్లో ఉన్న నాయకుడే పొడిచే ప్రయత్నం చేస్తాడు, జమలు చేస్తాడు. నా కార్ల కూర్చున్నోడు, నాతో తిన్నోడు, నాతో నాయకుడు అయినోడు ఆ కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. మరి మీరు చంపుకుంటారా సాదుకుంటారా ఒకసారి ఆలోచించేయమని వాళ్ళు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి కొప్పుల ఈశ్వరనే మంత్రి జమ్మికుంట్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకడు రాత్రిపూట షార్ట్ లేసుకొని ఎమ్మెల్యే దిగుతాడు కమలాపూర్ లో, ఆయన మాట్లాడతాడు. 13వ తారీఖు డేట్లు పెట్టింది వాళ్ళు. 13వ తారీఖట 14వ తారీఖట నా కార్యకర్తలతో దాడి చేయించుకొని నా కాళ్ళు చేతులు ఇరుకొట్టుకొని కట్టు కట్టించుకొని నా భార్య స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని ఊరూరు తిరుక్కుంటా కొంగు చాపి కన్నీళ్లు పెట్టి ఓట్లడదని చెప్పే మూర్ఖుల్లారా, మీకు భార్యలు లేరా, మీకు తల్లు లేరా, మీకు అక్క లేరా, ఇక్కడ కొడుకున్నారా? నేను 6 సార్లు కలిసిన వాళ్ళు, ఇక్కడ 6 సార్లు కలిసిన వాళ్ళని 5 పైసల పిల్ల ఖర్చు పెట్టకుండా ఏనాడు ఒక దావత్ ఇవ్వకుండా నేనమ్మా అని చెప్పి దండం పెడితే గొప్పగా గెలిపించే గడ్డ ఈ గడ్డ. నామ గడ్డ మీదకి వచ్చి మీరు మాట్లాడతారా? మేం కళ్ళు తెరిస్తే మాడి మసి అయిపోతారు, కానీ 30వ తారీఖు నాడు దగ్గరుంది కాబట్టి ఓపికతో రిజల్ట్ తెచ్చుకోవాలి కాబట్టి మేము సపోర్ట్ చేస్తలేం. 30వ తారీఖు తర్వాత ఎవడెవడి ఇక్కడికి వచ్చిందో, ఎవడెవడి ఏం మాట్లాడిందో ప్రతీకారం మీరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం తప్ప నిద్రపోయే ప్రసక్తి లేదు. కొడుకుల్లారా మీరు కబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా, నేను కేసీఆర్ కాపాడుతానుకుంటున్నావు, నీ పార్టీ ఉంటుంది అనుకుంటున్నావు. 2023 నీ కథ కంచికి తప్ప మళ్ళీ నీ పార్టీ పుట్టే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, ఇక్కడ కలిసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ. నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి కులాల పంచాయతీ కాదు. ఏ కులపై నిలబడితే ఆ కులపైన ఓట్లేసే పంచాయతీ కాదు ఈ పంచాయతీ. ఈ పంచాయతీ కేసీఆర్ అహంకారానికి, ఈ పంచాయతీ కేసీఆర్ దుర్మార్గాలకి, ఈ పంచాయతీ కేసీఆర్ అవినీతికి మధ్య జరిగే పోరాటం కాబట్టి ఈ పోరాటంలో నా హుజూరాబాద్ ప్రజలు గెలవాలి. నా హుజూరాబాద్ ప్రజానీకానికి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అండగా ఉంటారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంటికొకరు వస్తారు మీకు, ఇంటికొకరికి అన్నం పెట్టండి, ఇంటికొకరు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళు చెప్పేది కూడా వినమని చెప్పి కోరుతున్నా. చదువుకున్న బిడ్డలారా, యువకులారా, ఇవాళ మీ కర్తవ్యం ఏమైందో మీకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఇంటింటికి ఒక బిడ్డ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇద్దరేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మనం 30వ తారీఖు వరకు ఓపిక బట్టి ఎవరిని ఏమనకుండా 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మనకు ఓట్లు కాబట్టి ప్రతి ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేసి ధర్మాన్ని కాపాడమని చెప్పి మేము అప్పీల్ చేయడానికి ఇక్కడ వచ్చాం కాబట్టి నా ఆడబిడ్డలు మా అన్నలు ఆ కర్తవ్యం నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒక్కటి మాత్రం ఇంతకుముందు రఘునాథ గారు చెప్పిండు, దళిత బంధు పెన్షన్ రేషన్ కార్డ్ అవన్నీ గొర్రెలు ఇవన్నీ రావడానికి కారణం ఇవో ఈ బిడ్డ కారణం గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ మాత్రమే కారణం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కానీ ఇచ్చిన వాళ్ళకి వేయలే ఓటు, తెచ్చినోడికే ఇచ్చింది, తెచ్చినోడికే ఇచ్చింది. ఇవాళ కూడా ఇచ్చింది కేసీఆర్ కావచ్చు, కానీ తెచ్చిన బిడ్డ మాత్రం ఈటల రాజేందర్ గారు బీజేపీ బురదలో దిగి నాకు మాత్రం బురద అంటాడు అంటాడు. మరి చెప్పాలి కదా, నిన్ను గెలిపిస్తే ఇది బీజేపీ పార్టీ 1000 రూపాయలకు పెంచిన సిలిండర్ ధర తక్కువ చేస్తా అని చెప్తున్నారు రాజేందర్. పోనీ రాజేందర్ గారు పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గిస్తా అని చెప్తున్నారా ఎక్కడన్నా? ఇలా టీఆర్ఎస్ పార్టీ మేమేం చెప్తున్నాం చెల్లె, 200 ఉండే పెన్షన్ 2000 రూపాయలకు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇలా మా అవ్వకు 10 కిలోల బియ్యం వస్తున్నాయి, 2016 రూపాయలు వస్తే మా అవ్వ ధైర్యంగా ఉండలేదు, కోడలి పిల్ల మంచిగా చూసుకుంటలేదు. ఇప్పుడు ఇలా ఏమంటుంది మా అవ్వ, ఏటేటో ఇస్తే బాబా అంటే నా పెద్ద కొడుకు కేస్తా, కారు కేస్తా, కేసీఆర్ కేస్తా అంటున్నది. బీజేపీలో నిన్న 2 పైసలు లేదు, ఉత్త మాటలే. మరి అలా మొన్న ఎప్పుడో ఈటల రాజేందర్ గారు అంటుండు కేసీఆర్ గారికి మానవత్వం లేదట. నేను చెప్పిన అయ్యా రాజేందర్ గారు వీణ వంక కాడ పోయి మా అవ్వని అడుగు, నెల నెల 2016 రూపాయలు తీసుకున్న పెన్షన్ తీసుకున్న మా అవ్వని అడుగు కేసీఆర్ గారికి మానవత్వం ఉందా లేదా చెప్తా. లేదంటే నిన్న కాక మొన్న బిడ్డ పెళ్లి చేసి 116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును అందుకున్న మా అక్క నడుగు కేసీఆర్ గారికి మానవత్వం ఉందా లేదా చెప్తారు.
లేదు మా హుజూరాబాద్లో జమ్మికుంట సర్కార్ దావఖానలో కరీంనగర్ దావఖానలో కాన్పుకు పోయి కేసీఆర్ కిట్ 12000 రూపాయలు తెచ్చుకున్న మా చెల్లెనడుగు కేసీఆర్ కు మానవత్వం ఉండు లేదో చెప్తారు అవునా కాదా ఇవి ఉన్నాయా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఆడవిల్లో పెళ్లి పెట్టుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లా తెలుగుదేశం గవర్నమెంట్ లా 10 రూపాయలు ఇచ్చిందా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లా మన బిడ్డ కోడలో కాన్పుకు పోతే ప్రైవేట్ దావఖానలో 40000 రూపాయలు తీసుకుందరు ఇలా రూపాయి ఖర్చు కాకుండా ఉల్టా పైసలు ఇచ్చి 12000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించలేమా నేను మొన్నకెన్నో గిట్లే మాట్లాడినా ఒక అవ్వన్నది సారు అన్ని మంచిగానే చేసిండు కేసీఆర్ సారు పిల్ల పెళ్లి పెట్టుకుంటే 100000 రూపాయలు ఇచ్చిండు బాగానే ఉన్నది తొలిసూరి కాన్పు తల్లిగారే చేయాలి కాన్పు కూడా కేసీఆర్ సారే చేపిచ్చిండు ఇక గాయంత 21 దినం చేయమని రాదంటుంది చేయమనాలా చేయమనాలా వద్దా अवकू अवा नी सरकार दवाखान खर्च एम किड ना खंडन लपल बिड खंडन केसीआर किनाई शांपू बाटल सब उीरल बटल इंकेमना अन्नी बिड अड़को गलगल ओ उ सर मरें खर्च एम खर्च आटो किराया लेकिन मैं वीनवंक का दिशु अ మరి ఎన్ని పైసలు వచ్చినాయి మగపిల్లగాడ ఆడపిల్ల నాన్న ఆడవిలో పుట్టింది సార్ అన్నది ఎన్ని వచ్చినాయి 13000 వచ్చినాయి సార్ అన్నది ఆ 13000 గట్టిగా ముడుపు కట్టు 21 దినం వెళ్ళిపోతుందని చెప్పినాయి